అందరికీ నమస్తే అండి. నా పేరు పద్మ. హాయ్ ఫ్రెండ్స్, పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మైక్రాన్ బేసిక్స్ నేర్పుతానండి. ఎలా అల్లాలో ఈ వీడియోలో చూపెడతాను. చూడండి, థ్రెడ్ని ఇలా సగాన్ని హోల్డ్ చేయాలి. ఇలా ఈ కింద నుంచి ఈ థ్రెడ్ కింద నుండి ఇలా ఈ మధ్య హోల్లోకి ఈ రెండింటిని ఇలా లాగాలి. మనకి ఒక నాట్ అనేది ఇక్కడ పడిపోద్ది. అలానే ఇంకొక థ్రెడ్ కూడా తీసుకుని ఈ కింద నుండి ఈ రెండింటిని వేస్తే మనకి ఒక నాట్ పడిపోతుంది. ఈ రెండింటిని టైట్ చేయాలి. మనకి ఫోర్ ఉన్నాయి. ఫస్ట్ రైట్ హ్యాండ్ థ్రెడ్ తీసుకుని ఇలా ఈ లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్ని ఇలా ఈ రెండింటిని మనం కదపకూడదు. ఈ రైట్ హ్యాండ్ థ్రెడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్లోకి ఇలా తీసుకుని ఇలా ఈ కింద నుండి ఒక నాట్ వేయాలి. ఇందాక రైట్ హ్యాండ్ థ్రెడ్ ఇలా పెట్టాం, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్ తీసుకోవాలి. ఇలా పెట్టి ఈ థ్రెడ్ని పెట్టి ఈ మధ్య థ్రెడ్ నుంచి ఇలా తీసుకోవాలి. మనకి ఒక నాట్ అనేది ఏర్పడుతుంది. దీన్ని స్క్వేర్ నాట్ అంటారు. మరలా ఈ కుడి థ్రెడ్ని ఈ రెండింటి మీద ఇలా పెట్టి ఈ ఎడమ థ్రెడ్తో ఈ థ్రెడ్ని ఇలా వేసి ఈ క్రింది భాగం నుండి ఈ రెండింటి క్రింది భాగం నుండి ఈ హోల్లోకి ఇలా లాగాలి. మరలా లెఫ్ట్ ఎడమ భాగం నుంచి ఎడమది ఇలా పెట్టి థ్రెడ్ని ఈ కుడి థ్రెడ్ని ఇలా పెట్టి ఈ రెండింటి కింద నుంచి ఇలా లాగితే ఒక నాట్ అనేది ఏర్పడిపోద్ది. ఒకసారి కుడి, ఒకసారి ఎడమ థ్రెడ్. ఒక నాట్ అనేది మనకి పడుతుంది. ఇలా ఇంకొకటి వేసి చూపెడతాను. మైక్రాన్ థ్రెడ్లో ఈ అల్లిక మెయిన్ మనకు కావాలి. ఇది నేర్చుకుంటే వర్క్ మొత్తం చేయొచ్చు. మెయిన్గా మనం నేర్చుకోవాలి. ఇంకో రకమైన అల్లిక చూపెడుతున్నానండి. చూడండి, మూడు థ్రెడ్స్ తీసుకున్నాను. ఈ మూడింటిని ఫస్ట్ రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ని ఇట్లా పైకి పట్టుకుని ఈ కింద ఉన్న ఈ థ్రెడ్ని ఇలా ఒక మూడెల్లే వేయాలి. దీన్నే మరలా
ఈ మధ్య నుంచి ఇంకొకటి వేయాలి. ఒక నాట్ అనేది పడిపోద్ది. ఈ థ్రెడ్ని పట్టుకునే ఇది ఇక్కడికి ఇలా వదిలేసేయాలి. మరలా ఈ థ్రెడ్ తీసుకోవాలి. ఇట్లా వేసి ఈ రెండింటి మధ్య నుంచి ఇలా తీసుకురావాలి. ఇది కొంచెం లూజ్గానే అల్లాలి. మరలా ఇంకొకసారి ఈ ముడి వేయాలి, అది వదిలేయాలి. ఈ థ్రెడ్ను పట్టుకుని ఈ మూడు కూడా వేసుకోవాలి. ఇలా ఇంకొకటి మరలా చూపెడుతున్నాను చూడండి. ఈ థ్రెడ్ని ఈ థ్రెడ్ పైన ఉండాలి, ఎడం చేతిలో ఇలా పట్టుకుని ఉండాలి. ఈ థ్రెడ్ని ఈ చేత్తో కుడి చేత్తో ఇలా పట్టుకోవాలి. ఇలా వేరియేషన్ చూడండి, రెండు కలర్స్ మీకు అర్థమవుతుంది. ఇలా ఒక నాట్ అల్లే వేయాలి. ఈ థ్రెడ్ని ఇంకొకసారి 2 times వేయాలండి. ఇక్కడ ఒక నాట్ పడింది. మరలా ఈ థ్రెడ్తోనే ఇలా వేయాలి. మరలా అయిపోయింది. మరలా ఈ థ్రెడ్ని పట్టుకుని ఇట్లా ఇంకొకసారి ఈ థ్రెడ్ పట్టుకుని ఇది కుడి చేత్తో పట్టుకుని ఇటు వచ్చాం కదండి. ఇప్పుడు ఇప్పుడు ఇది పట్టుకుని ఈ థ్రెడ్తో ఇలా మరలా ఇలా ఈ థ్రెడ్ని ఇలా ఇవి వదిలేస్తూ ఉండాలండి. ఈ ఇది ఒక రకమైన అల్లిక. వినాయకుడు అల్లాలన్నా కొన్ని కొన్నిటికి ఈ మోడల్ అల్లికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మరలా ఇంకొకసారి చూపెడతానండి. ఇట్లా వచ్చింది కదా. ఇట్లా మనం ఎన్ని లైన్లు కావాలంటే ఫాల్ హ్యాంగింగ్స్ కానీ ఈ అల్లిక బాగా ఉపయోగం. మరలా ఇలా పట్టుకుని ఒకసారి ఈ రెండింటి మధ్య నుంచి చూడండి. ఒకసారి వేయాలి. ఈ థ్రెడ్ని 2 times వేయాలి. ఫస్ట్ వేసిన థ్రెడ్ని 2 times. ఇదేనా మనకి రన్నింగ్ అవుతూ ఉంటుంది ఈ థ్రెడ్. అల్లుకునే విధానం బట్టి అప్పుడు అల్లే విధానం ఇది. ఇలా వేసి ఒకటి వేసాము ఈ థ్రెడ్ని మరలా 2 times. ఇప్పుడు మనకి చూసారండి గ్యాప్ వచ్చింది. ఇది ఒక రకమైన అల్లికండి. మెయిన్ మనకి స్క్వేర్ నాట్ ఉపయోగం అండి. నెక్స్ట్ ఈ అల్లిక కూడా చాలా ఉపయోగం. ఈ రెండింటితో పాటు బీడ్స్ ఎలా ఎక్కించుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపెడతానండి. మరలా ఈ రెండు థ్రెడ్స్ని తీసుకుని ఆఫ్కి చేసి ఇలా చేసి దీన్ని
టైట్ చేయాలండి. కొంచెం లా అయితే టైట్ అయిపోతుంది. ఇంకో థ్రెడ్ కూడా తీసుకుని ముందు స్క్వేర్ నాట్ వేస్తానండి. కొంచెం లూజ్ ఉండాలండి. మనకు ఒక నాట్ అనేది పడిపోయింది, మధ్యవి కొంచెం టైట్ చేస్తే వచ్చేస్తుంది. అప్పుడు ఈ బీడ్స్ అండి తీసుకుని ఇలా ఈ మధ్యవి అటు ఇటు వదిలేసాను. ఈ మధ్యవి తీసుకుని ఎక్కించి పెట్టి మరలా స్క్వేర్ నాటే వేయాలి. టూ కలర్స్ పెట్టి చూపెడుతున్నానండి, మీకు వేరియేషన్ తెలుస్తుందని. మరలా ఇప్పుడు ఇది పెట్టి ఈ థ్రెడ్ని ఇలా పైకని ఈ రెండింటి కింద నుంచి ఇలా తీయాలి. మనకి ఒక నాటు పడిపోయింది. మరలా పెట్టి ఒక నాట్ అనేది పడిపోయింది. మళ్ళీ ఈ రెండింటికి ఇంకొకటి ఎక్కించుకుని దీన్ని ఇలా వేసి ఇక్కడ కొంచెం లూజ్ వదలాలండి, లేకపోతే లాగేసినట్టుగా అయిపోతుంది. ఇక్కడ పెట్టేటప్పుడు లూజ్ వదులుకోవాలి మనం. ఇక్కడ మళ్ళా ఈ థ్రెడ్ని ఇలా పెట్టి పెట్టాను చూసారా. మళ్ళా మధ్యన ఇంకొక పోస ఎక్కించుకున్నాము. మనం అల్లుకోవాలంటే ఇలా పట్టుకుని చేస్తా ఇలా ఒక నాట్ అనేది పడుతుంది. ఇది ఇంకొక టైప్ అండి. ఈ మూడు మెయిన్ మనకి యూజ్ అండి. నెక్స్ట్ ఇంకొకళ్ళకి చూపెడతాను. ఇది స్క్వేర్ నాట్ అంటారండి. స్క్వేర్ నాట్ అంటారు చూడండి, దీన్ని స్క్వేర్ నాట్ అంటారు. మన అల్లికల్లో మెయిన్ కావాల్సింది ఈ అల్లిక కావాలండి. నెక్స్ట్ ఈ అల్లిక కావాలి. ఈ రెండు మెయిన్ కాబట్టి నేను ఈరోజు మీకు ఈ రెండు చూపెట్టాను. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మైక్రాన్ థ్రెడ్ కీ చైన్స్ అవి మీకు నేను చూపెడతానండి. అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ ఎల్లిక చాలా బాగుంటుంది, తేలిక మనకి. తర్వాత ఇంకా నాలుగున్నాయండి, అవి కూడా చూపెడతాను. మెయిన్ ఈ రెండు కన్ఫ్యూజ్ అయిపోతుందని నేను ఈ రెండు చూపెట్టాను మీకు ఈరోజు వీడియోలో. థ్యాంక్ యూ.